ఇస్లాం ప్రకారం భారత జాతి మరియు చారిత్రక సంబంధం అనే రెండో విషయాన్ని ప్రస్తావిస్తూ ముస్లింలు భారత జాతితో తమ చారిత్రక సంబంధాన్ని తెంచుకున్నారు అని ఆరోపించారు. అది ఎలాగో కాస్త వివరించగలరా? చూడండి, ప్రతి జాతి తనదంటూ ఒక జాతిగత సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే భూమిపై వేలాది సంవత్సరాల నుండి ప్రజలు జీవిస్తున్నారు. కొన్ని దేశాలు అతి ప్రాచీనమైనవి ఉంటాయి, అందులో ఒకటి భారతదేశం. ఇప్పుడు అమెరికా అనుకోండి, ఇటీవలి కాలంలో 400 సంవత్సరాల పూర్వం వెళ్ళి అక్కడ అభివృద్ధి పరచడం జరిగింది. అలాగే ఈజిప్టు, రోమ్ ఇలాంటి దేశాలు ఉన్నాయి, అవి కూడా పాత దేశాలు, ప్రాచీన దేశాలే. వాటితో పోల్చుకుంటే భారతదేశం మరింత ప్రాచీన దేశంగా చరిత్ర మనకు చెప్తుంది. ఇక్కడ ఒక హిందువుని అడిగామనుకోండి, మీ జాతి వారసత్వం ఏమిటి, మీ పూర్వీకులు ఎవరు అని అడిగితే అతడు ఎంతో గర్వంగా, మా పూర్వీకులు ఆది దంపతులు, శివపార్వతులు, ఆ తర్వాత మను, మహర్షి మను, ఆయనకు సప్త సంతానం అంటే 7 కుమారులు ఉన్నారు, వారిని సప్త ఋషులు అంటారు. ఆ సప్త ఋషుల సంతానం మేము అని చెప్తారు, అంటే మహర్షి మను సంతానంగా చెప్పుకుంటారు. అదే ఒక భారతీయ ముస్లింని అడిగామనుకోండి, మీ పూర్వీకులు ఎవరు అని అంటే అతడు ఇది చెప్పలేడు. తన వెంటనే అతడు ఆదమ్, హవ్వ, ఆ తర్వాత అబ్రహాం, ప్రవక్త మహమ్మద్, అలాగ ఆ పరంపరలో ప్రవక్త మహమ్మద్ వారిని విశ్వసించాము ఈ విధంగా చెప్తారు. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది విశ్వాసం గురించి మాట్లాడటం లేదు, సరే, జెనెటికల్ రిలేషన్, ఇటు వంశాగత సంబంధం గురించి మాట్లాడుతున్నాం. వంశాగత, ఓకే. అయితే ఒక హిందూ తన పూర్వీకుల గురించి చెప్పినటువంటి మాట ఒక ముస్లిం ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది ప్రశ్న అండి. ఖురాన్ గ్రంథం ఒక సమాచారం ఇస్తుంది ఈ విషయాన్ని పురస్కరించుకొని. అది 57వ అధ్యాయము 26వ వాక్యం అండి. వలఖద్ అర్సల్నా నూహం వ ఇబ్రాహీమ జుర్రియతి హిమన్ నుబువత వల్ కితాబ. ఈ స్టేట్మెంట్లో, ఈ ఇన్ఫర్మేషన్లో గమనార్హమైన విషయాలు రెండు ఉన్నాయి. మేము నూహును నియమించాము మరియు ఇబ్రాహీంను నియమించాము, వారిరువురి సంతతిలో. చూడండి, ఇక్కడ సంతతి అనేది గమనార్హం అన్నమాట. సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. ఇది స్టేట్మెంట్. దీని ప్రకారంగా చూసినప్పుడు భారతీయులు మీరు ఎవరు అన్నప్పుడు మేము మహర్షి మను సంతానం అంటున్నారు. ఓకే, అటు అరబ్బులు అడిగితే అరబ్బులు ఏమంటున్నారు, మీరు ఎవరు సంతానం అంటే అబ్రహాం సంతానం, అంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం సంతానం అంటున్నారు. అది మరి భారతీయులు, ముస్లింలు అయినటువంటి భారతీయులు, వారు తమ వంశగత సంబంధాన్ని ఎవరితో కలుపుతున్నారు? ఇబ్రాహీంతో కలుపుతున్నారు. ఇక్కడ మహర్షి మను సంతానం అని ఇక్కడ ఒక హిందూ చెప్పుకున్నంతగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అది అంటే ఇక్కడ వంశగత సంబంధం తెచ్చుకున్నట్టే కదా. ఇది నేను చెప్పేటువంటి మాట అండి. దీనికి సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. ఒక భావన ఒకటి ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి మానవులందరూ కూడా హజరత్ ఆదమ్, ఆదమ్ అలైహి సలాం తర్వాత జలప్రలయం రావడం జరిగింది. ఆ జలప్రలయంలో మిగిలిన వాళ్ళు ఎవరంటే నూహ్ అలైహి సలాం, అతని సంతానం. ఈ నూహ్ జలప్రలయం ఓడపై రక్షించబడటం అనేది బైబిలు మరియు ఖురాన్ ఎలా చెప్తున్నాయో అలాగే ఇక్కడ భారతీయ గ్రంథాలు, పురాణ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మత్స్య పురాణం అంటారు దీన్ని. ఈ మత్స్య పురాణంలో చాలా డీటెయిల్గా ఈ చర్చ ఉంది. అది చదువుతుంటే మీకు బైబిల్ చదివినట్టు, ఖురాన్ చదివినట్టు ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా కొంతమందిని తీసుకొని అయినా ఒక మహాజలప్రలయం సంభవిస్తుంది, అందులో ఆయన రక్షించబడినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఈ రకంగా ఈరోజు భారతీయులు
ఒక భారతీయ హిందూ మా వంశస్థులు ఫలానా వాళ్ళు అని చెప్పినంతగా స్థానికుల్ని చూపించినంతగా ఒక ముస్లిం చూపించలేకపోతున్నాడు అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ తమ పూర్వీకుల్ని తండ్రుల్ని మార్చుకున్నట్టేనన్నమాట అవును మరి ముందు చెప్పండి ప్రస్తుత ముస్లింలు మరి ఈ విషయాన్ని ఏకీభవిస్తారా అదే చెప్తున్నా నేను ముస్లింలు ఏకీభవిస్తారా పండితులు ఏకీభవిస్తారా అనే ప్రశ్న ఏదైతే ఉందో ఏకీభవించవలసి ఉంటుందంటారా ఖురాన్ చెప్తుంది అది ఇక్కడ ఏంటంటే అది అది మనం ఎప్పుడు కూడా చూడండి విషయాన్ని ఎలా చర్చించాలంటే అది యథార్థమా కాదా అది యథార్థం అంటే ముస్లింల పరంగా యథార్థం అంటే అది ఖురాన్లో ఉండాలి లేక ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పి ఉండాలి ఈ విషయం ప్రమాణం ఈ విషయాన్ని ఖురానే చెప్పింది కాబట్టి తప్పక విశ్వసించాలంట అది ఇక విశ్వసించటం అనేది ఇంకా తప్పనిసరి అయిపోతుంది అది కాబట్టి ఈ ఈ వంశాల గురించి ఖురాన్ ప్రస్తావన ఒకసారి సందర్భంలో మాట్లాడుతుంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అండి మీరు అనవసరం అన్నీ లేనిపోయినా అన్నీ కూడా కదుపుతుంటారు అని చెప్పేసి ఒక ఆయన కొద్ది చికాకు పడ్డారు ఏమంటే ఇది నేను కదిపే వ్యవహారం కాదు ఈ వంశాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే సంతతి అని సంతతిలో అని రెండు క్లియర్గా దేవుడు అక్కడ క్లారిటీ ఇస్తాడు కదా క్లియర్గా మెన్షన్ చేశాడు అక్కడ సంతతులు అన్నాడు కదా అవును ఏదో కాన్సెప్ట్ ఇచ్చాం అవును ప్రవక్తలందరికీ ఓకే ఆ ప్రవక్తలు వెళ్ళి ఆ సందేశం ఇచ్చుకుంటున్నారు అంటే విశ్వాసం వరకు కాన్సెప్ట్ వరకు చెప్పొదిలేస్తే అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ రెండు సంతతులు పేర్కోవడం ఆ రెండు సంతతుల్లో మేము ప్రవక్త పదవిని గ్రంథాన్ని పెట్టామని చెప్పడం అంటే ఇక్కడ సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ తన దాసులకి ఒక సమాచారం ఇవ్వాలనేది కదా అల్లాహ్కి ఉద్దేశం అంతే కదా మరి అది కాబట్టి పైగా ఇది 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 కదపవలసిన అవసరం కూడా ఎందుకు వచ్చిందంటే ఈరోజు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముస్లిం ముఖ్యంగా ముస్లిం సమాజంపై మన సొసైటీలో చూస్తాం చూస్తున్నాం కదా ఎన్ఆర్సీ ప్రాబ్లం వచ్చింది మీ వంశం ఏంటో చెప్పండి రా అన్నట్టు మాట అనమాట అది చాలా పెద్ద ఒక తీవ్రమైనటువంటి క్వశ్చన్ అండి అది జాతి ప్రశ్నించే ప్రశ్నే ఉండేది కాదు ఒకవేళ మేము ఆ రకంగా మేము ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఆ ప్రశ్న ఎదుటి వాళ్ళు అడుగుతున్నారంటే సంథింగ్ ఏదో మీరు దానికి సంబంధించి తేడా చేసినట్టు కదా చేసినట్టే పిన్ పాయింట్ చేసి అదే ఎందుకు అడుగుతారు ఇది విషయం ఇక్కడ తప్పు చేశాం కాబట్టి దేవుడు ఆ రకంగా అది అది విషయం అది ఒకళ్ళు మన మీద ఒక రకమైన ఆరోపణ చేస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి తప్పు ఏదైనా ఇటు జరిగిందేమో చూసుకోవాలి జరిగింది కదా అటు కరెక్ట్గా ఏంటంటే మీ 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 జాతి మీ తాతలు మీ ముత్తాతలు అసలు మీరెవరు మీరు అన్నాళ్ళు చున్నారు ఇక్కడ మీరెవరు సంబంధికులు అని బయట వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే ఆ పరమైనటువంటి తప్పు ఏదో మనం ఇటు చేసామన్నట్టు ముస్లింలు చాలా పెద్ద తప్పు చేసినట్టు ఖురాన్ మనం అధ్యయనం హదీస్ అధ్యయనం చేస్తే అదే తెలుస్తుందండి ఈవెన్ మీరు చెప్పినా కూడా ఈ విషయాన్ని కొత్తగా వాళ్ళు కొత్త విషయంగా భావిస్తారు సరే అది భావించడం తప్పు కాదు తెలియదు కాబట్టి కొత్తగానే భావిస్తారు మాకు కూడా ఒకప్పుడు తెలియదు ఇది తర్వాత ఇది పరిస్థితులను బట్టి గమనిస్తే విషయం అర్థమైంది తెలియనప్పుడు తప్పు దాన్ని తెలియదు అంటే ఓకే నో ప్రాబ్లం వన్స్ అది ఖురాన్ ఇలా చెప్తుంది ప్రవక్త ఇలా చెప్పారు అంటే దాన్ని ఒకసారి తప్పక పాటించాలి అంగీకరించాలి అది సరే చాలామంది అంగీకరిస్తున్నారు నాతో ఇలా వాదులాట చేసిన వాళ్ళు కూడా ముందు వాదించి తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఎవరి మీద ఆరోపణలు అయితే మాకు ఏమీ లేదు పరిస్థితి కూడా దాన్ని తగ్గట్టే వస్తుంది అది అది కొంచెం ఉన్న ప్రమాదాలు దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగా దాన్ని అనుసరించి వస్తుంది కాబట్టి మనం గమనించాలనేది ఒక మాట చూడండి ఇక్కడ మిష్కాత్ అల్ మసాబి 3314 హదీస్ నెంబరు ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి ఇఫ్ ఎనీవన్ నోవింగ్లీ క్లైమ్స్ యాజ్ ఎ ఫాదర్ వన్ హూ ఈజ్ నాట్ హిస్ ఫాదర్ ప్యారడైజ్ ఈజ్ ఫర్బిడెన్ టు హిమ్ చూడండి ఎవరైనా బుద్ధిపూర్వకంగా తన తండ్రి కానివాణిని తన తండ్రి అని వాదిస్తే అతని కోసం స్వర్గం నిషిద్ధమవుతుంది అది ఈ హదీసు చెప్పేటువంటి నేపథ్యం ఏంటంటే తండ్రిని మార్చుకోవటం ఏంటండి అలాంటి సంఘటన జరిగిందా అంటే అలా జరిగింది కాబట్టి అది చెప్పారు జరగబోతే ఎందుకు చెప్తారు ఆ కాలంలో జరిగేది అది దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి తండ్రి ఎందుకు మార్చుకునేవారు అంటే ఒకటి చిన్న వంశస్థులు పెద్ద వంశస్థుల వాళ్ళ తండ్రి పేరు పెట్టుకునేవారు అంట ప్రవక్త కాలంలో ఆ రకంగా తండ్రిని మార్చుకోవటం రెండవది తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు అసలు నువ్వు నా తండ్రి కాదు అసలు నీ 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 సంబంధంగా నేను వ్యవహరించబడను అని చెప్పేసి కోప్పడి ఆ తండ్రి పేరు తీసేయటం
తన పరంపరలో ఆ పేరు మార్చుకోవడం జరిగేది అన్నమాట. ఇది రెండు జరిగిన సందర్భాలు. మూడో సంఘటన కూడా జరిగేది. అదేంటంటే దత్తత తీసుకున్నప్పుడు ఉదాహరణకు నేను సయ్యద్ అనుకోండి, ఎదుటి ఆయన షేక్, ఆయన కొడుకుని షేక్ అబ్దుల్ రహమాన్ నేను దత్తత తీసుకున్నాను. నేను షేక్ తీసేసి సయ్యద్ పెట్టేసేవాడిని అన్నమాట. అచ్చా, ఇంటి పేరు మార్చేసాను. ఇంటి పేరు మార్చేసేవాళ్ళం. ఓకే, ఇది జరిగేది అప్పుడు. దీన్ని ప్రవక్తల అసలం నిషేధించడం జరిగింది. దీనికి సంబంధించి ఖురాన్లో కూడా 33వ అధ్యాయం 5వ వాక్యంలో అల్లా తాలా చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు, సంతానాన్ని పిల్లల్ని వారి తండ్రుల పేరుతోనే పిలవండి. ఇది ఖచ్చితంగా ఆర్డర్ అండి, ఇది ఖురాన్లో, ఖురాన్లో ఆజ్ఞ అండి ఇది. ఇది ఒకటి. అయితే ఇప్పుడు భారతదేశంలో ముస్లింలు తమ తండ్రిగా ఎవరిని వ్యవహరించాలి? ఒకటి మూల తండ్రి ఆదాం అలైహిస్సలాం, మూల తండ్రి ఆదాం. ఆ తర్వాత బైఫర్కేట్ చేసి ఇద్దరు తండ్రుల గురించి అల్లా చెప్పాడు. అవును, ఆ ఇద్దరు తండ్రుల్లో మనం ఏ తండ్రికి చెందిన వాళ్ళం అన్నది చూసుకుంటే, ఇటు నూహుకు చెందిన వాళ్ళం మనం. నూహు మా తండ్రి కాదు, ఇబ్రాహీం మా తండ్రి అని ఈ రకంగా మన తండ్రిని మార్చడం జరిగింది. ఇబ్రాహీం మా తండ్రి అంటే వాళ్ళు అరబ్ దేశంలో పుట్టి ఉండాలి, అరబ్ సంబంధికులు అవుతారు వాళ్ళు. అవును, మన భారతదేశంలో పుట్టాం కాబట్టి మేము నూహు సంతానం అను అవుతారు. నూహు సంతానం అవ్వాలి, అవ్వాలి ఖచ్చితంగా. అది సరే. అంటే ఇక్కడ ఏం జరిగిందనమాట, ఈరోజు విశ్వాసపరంగా వేరుపడ్డాయి. ఇక్కడ ఉన్న స్థానిక హిందువుల విశ్వాసానికి మా విశ్వాసానికి సంబంధం లేదు. సరే, హిందువులు హిందువుల్లో కూడా చాలా విశ్వాసాలు ఉన్నాయి. విశ్వాసపరమైన వైవిధ్యం రావడం అది ఏమీ తప్పు కాదు, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది అంటే సామాజికంగా. అయితే ముస్లింలు బహుదైవపోషకులుగా ఉన్న హిందువులు కొంతమంది ఏకేశ్వరోపాసకులుగా మారినప్పుడు వా మతపరమైన విశ్వాసపరమైన మార్పిడి అక్కడ జరిగింది. దాంతోపాటు ఏం చేశారంటే మతపరంగా వేరుపడిపోవడమే కాక బైదిబై ఏం చేశారంటే దాని కంటిన్యూటీలు ఏం చేశారంటే స్వదేశీయ అనువంశిక చిహ్నాలను అంటే ఈ పేరు వీటికి సంబంధించిన అంటే ఇంటి పేరు కుటుంబం పేరు ఇవన్నీ తొలగించారన్నమాట, పూర్తిగా చెరిపివేసి స్థానికంగా విదేశీ అనువంశిక పేర్లను తొలగించుకున్నారన్నమాట. ఈ విధంగా మీకు ఆ కనెక్టివిటీ దెబ్బతినేసింది. ఉదాహరణ చూడండి, పసుపులేటి రామారెడ్డి ఒక వ్యక్తి పేరు అనుకుందాం. ఈ పసుపులేటి అనేది తండ్రిని సూచిస్తుంది. అవును, రామ అతని పేరు, పేరు రెడ్డి అనేది ఆ వంశానికి సంబంధించింది. ఇది అంటే ఈయన కన్న తండ్రి పసుపులేటి అన్నవాడు, రెడ్డి అనేది ఏంటంటే వంశగత తండ్రి, వంశగత తండ్రి. తర్వాత ఈ ప్రధానమైన రెండు వర్గాల్లో తండ్రి ఎవరు? మను. మను ఇక్కడ మనం ఏం చేసాము, భారతీయ ముస్లింలు ఏం చేశారు, ఒకటి మను ఆ తండ్రిని, రెండో తండ్రిని తీశారు, మూడో తండ్రి అనేటువంటి కన్న తండ్రి ఆ పసుపులేటి పేరు. ఇప్పుడు సపోజ్ ఒక హిందూ నేను చెప్పినటువంటి ఆ పేరు పసుపులేటి రామ రెడ్డి అన్నాం కదా, ఈయన గారికి ఒక ముస్లిం కలిమా చదివించాడండి, అంటే ఇస్లాం స్వీకరించేటువంటి ప్రక్రియ చేశారు. ఏం పేరు పెడదాం అన్నారు, అసలు నిజానికి ఇస్లాంలో పేరు పెట్టవలసిన అవసరం లేదు. సరే పేరు మారుద్దామని చెప్పి చెప్పారు. ఆ పేరు ఏం పేరు పెడదామంటే మీ పేరు ఏంటండి అన్నారు, సయ్యద్ రెహమాన్ అన్సారీ అనుకుందాం. అప్పుడు ఏం చేశారు, సయ్యద్ రెహమాన్ అన్సారీ పెట్టారు. పసుపులేటి దగ్గర సయ్యద్ పెట్టేశారు, రామా దగ్గర ఏం పెట్టారు, రహమాన్ పెట్టేశారు, రహమాన్ పెట్టేశారు. చివరిలో ఏం చేశారు, అన్సారీ దగ్గర రెడ్డి తీసేసి అన్సారీ తీశారు, పెట్టారన్నమాట. అంటే ఎంతమంది సంబంధాలు పోయినాయండి, ఇక్కడ ముగ్గురు తండ్రుల సంబంధం తెగిపోయింది. ఇక్కడ అల్లా తాలా ఏం చెప్తున్నాడు, తండ్రిని ఎవరైతే మార్చుకుంటాడో వాడిపై స్వర్గం హరామ్ అయిపోతుందని చెప్తున్నాడు. చూడండి ఎంత పెద్ద విషయం ఇది. అల్లా హెచ్చరిస్తున్నాడు, అది ప్రవక్త హెచ్చరించింది. ఇప్పుడు అల్లా హెచ్చరిక చూడండి, ప్రవక్త హెచ్చరిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక హెచ్చరిక అల్లా తాలా చేస్తున్నాడు, వత్తఖుల్లాహ్ అల్లదీ తసా అలూన బిహి వల్ అర్హామ్. ఏంటి దాని అర్థం ఏంటి, ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావాల్సిన వాటి గురించి అంటే మీ హక్కులు కోరుకుంటున్నారు ఆ దైవం పట్ల నిష్ట కలిగి ఉండండి, బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడకండి, బంధుత్వ సంబంధాలు మీరు తెంచుకోకండి అని చాలా స్పష్టమైన ఆర్డర్ ఖురాన్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఖచ్చితంగా ఈ విషయాన్ని ఏంటంటే ఈ ముగ్గురు తండ్రుల సంబంధాన్ని జరుగుతుంది. మరొక హదీస్ చూడండి, అక్కడ ఏం చెప్తున్నారు, ఇది సహీహ్ అల్ బుఖారీ
3508 హదీస్ నెంబర్. ఇందులో ఏం చెప్తున్నారు, ఏ వ్యక్తి అయినా బుద్ధిపూర్వకంగా తన తండ్రిని కాక ఎవరినైనా తన తండ్రిగా చేసుకుంటే అతడు తిరస్కారానికి పాల్పడినట్లే. ఇది ఒకటి స్టేట్మెంట్. అందులో రెండో స్టేట్మెంట్, ఏ వ్యక్తి అయితే తన వంశావళిని, చూడండి నసబ వంశావళిని తనకి ఏమాత్రం సంబంధం లేని జాతితో కలుపుతాడో అతడు తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి. అది ఇప్పుడు మన నసబు, ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను నా నసబు వెనక్కి వెళితే అది వెళ్ళి ఇబ్రాహీంతో కలుస్తుందా, అది నూహుతో కలుస్తుందా? నూహుతోనే కలుస్తుంది. కలుస్తుంది, కానీ ఇక్కడ నసబు మార్చుకున్నాం మనం, జాతిని మార్చుకున్నాం. అలాంటి వాళ్ళు తమ స్థానాన్ని నరకంలో ఏర్పరచుకోవాలని చెప్పేసి స్పష్టంగా హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్లారిటీగా ఆదేశిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసపరమైన సిద్ధాంతపరమైన మార్పిడి ఏదైతే ఉంటుందో అది వాళ్ళ వ్యక్తిగతంగా మారొచ్చు, మారుతుంది అది. కానీ అది మారితే వారి వంశాగత సంబంధం ఎలా మారుతుంది? మారదు కదా, మారదు. అది ఉదాహరణకు ఒక భారతీయుడు కార్ల్ మార్క్స్ రాజకీయ ఆర్థిక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు అనుకుందాం. అతను జర్మనీ దేశానికి చెందినవాడు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఆర్థిక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా కార్ల్ మార్క్స్ సంతానం అవుతారా? లేదు, ఎవరు కదా. లేదు అది. అలాగే ఒక భారతీయుడు సాంస్కృతిక విప్లవం గురించి మన మావో సిద్ధాంతాన్ని, అంటే చైనా మావో సిద్ధాంతాన్ని అంగీకరించాడు అనుకోండి, అతడు చైనా దేశస్థుడు అయిపోడు కదా. లేదు, ఓకే, సిద్ధాంతం నమ్ముతున్నాడు, నమ్మొచ్చు, ఇబ్బంది లేదు, అది చట్టపరంగా కూడా అది తప్పేం కాదు, నమ్మొచ్చు, ఇబ్బంది లేదు. అయితే తాను ఆ సిద్ధాంతాన్ని మార్చుకొని నేను జర్మనీ దేశస్థుడు అని భావిస్తే, లేకపోతే నేను చైనా దేశస్థుడు అని భావిస్తే తప్పు. ఒకవేళ అంటే ఇక్కడ కొందరు అడగొచ్చు, ఏమండి మేము భారతీయ ముస్లింలు, మేము అరబ్బులని భావిస్తున్నామా అని అడగొచ్చు. సరే, మీరు అరబ్బులని భావించకపోయినా భారతీయ సంతతి అని మాత్రం అంగీకరించడం లేదు కదా. ఇది పాయింట్, అది పాయింట్, కరెక్ట్. మేము అరబు జాతి సంతతి, ఇబ్రాహీం సంతతి అని మేము ఎక్కడ చెప్పుకున్నామని మీరు అనొచ్చు. అవును, ఓకే. అలా అననప్పటికీ మేము భారత సంతతికి చెందిన మను, మహర్షి మను సంతానం అని చెప్తున్నారా? చెప్పడం లేదు. మా కులగోత్రాలు, ఇక్కడ భారతీయుల కులగోత్రాలు ఉన్నాయి, ఆ కులగోత్రాలు మేము పాటిస్తున్నామా? లేదు. ఆ కులగోత్రాలు ఏం చేస్తారు, నిష్కర్షగా తీసేస్తున్నారు. అది ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే వాళ్ళ కులగోత్రాలన్నీ తీసిపడేస్తున్నారు. అది ఇస్లామీ షరియత్ ప్రకారంగా నేరవండి. అంటే విశ్వాసం సిద్ధాంతం మారినా కులగోత్రాలు మారవు, మార్చడం ఇస్లాం ధర్మంలో నిషిద్ధం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. విషయం అర్థమవుతుందండి. ఒకటి, తర్వాత ఈరోజు భారతీయ ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి కులవర్గాలతో, ఇక్కడ ఉన్నటువంటి వంశాలతో వేర్పడిపోవడానికి కారణం ఏంటంటే ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ ఆదేశాలని తిరస్కరించడమే. అది కాబట్టి ఒక వ్యక్తి కాపు వర్గానికి చెందినవాడండి, అతడు ముస్లిం అయ్యా అనుకుందాం, అని కాపు ముస్లిం అయిన, అలా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు, అతడు రెడ్డి ముస్లిం, అలాగే బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి ఇస్లాం స్వీకరిస్తే ఆ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడుగా ఉంటాడు. సరే, ఇక్కడ వీళ్ళ మధ్య ఈ కులాలు ఉండడం కారణంగా వీళ్ళు ఉచ్చ నీచ భావాలు ఉన్నాయి కాబట్టి కులాన్ని తీసేయాలంటారు, వాదనను చూసారా? అది తప్పండి. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ వారు ఎప్పుడూ కూడా, ఆనాడు కూడా ఉచ్చ నీచ భావాలు ఉన్నాయి, కానీ కులాన్ని చెరపలేదు, ఆ వర్గ భావాల్ని, ఆ వర్గ గుర్తింపులు చెరపలేదు. ఏమన్నారు, వారి మధ్య ఉన్న వైరాన్ని తీశారు. అంతేగాని ఆ వంశాలు ఏవైతే ఉన్నాయో వంశాలని చెరపలేదండి. మీ పాత వంశం చెప్పొద్దని ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఆ వంశాలు కంటిన్యూ చేశారు. ఎందుకంటే వంశాలని, వర్గాల్ని చెరపడం అనేది నేరం. ఎందుకు నేరం అంటే ఖురాన్లో స్పష్టమైన ఆదేశం ఉంటుందండి. ఇది 49వ అధ్యాయము 13వ వాక్యంలో అల్లా చాలా స్పష్టంగా చెప్తాడు, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖ్నకుం జకరి వ ఉన్సా వ జఅల్నకుం షుఊబ వ ఖబాయిల లితారఫు.
మేము మిమ్మల్ని స్త్రీగా పురుషులుగా ఒకే స్త్రీ ఒక పురుషుడిని పుట్టించాము మిమ్మల్ని జాతులుగా తెగలుగా చేసాము మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి అన్నాడు ఈ పరిచయం చేసుకునే ప్రక్రియ ఎప్పుడు దాకా ఉంటదండి ఆఖరి వరకు ఎటర్నల్ కదా ఎటర్నల్ ఈ లోకంత వరకు ఉంటుంది ప్రపంచం ఉన్నంత వరకు ఆ ఉదాహరణకు అరబ్బులు ఉన్నారు ఇస్లాం స్వీకరించడానికి ముందు కూడా వాళ్ళెవరు అరబ్బులే అరబ్బులే ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా అరబ్బులే అరబ్బులే కాబట్టి భారతీయ ముస్లింలు ఇస్లాం స్వీకరించడానికి ముందు వాళ్ళు హిందువులే అవును ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా హిందువులే ఉండాలి సరే లేకపోతే ఇస్లాంకు పూర్వం కూడా భారతీయులే తర్వాత కూడా భారతీయులే భారతీయులే ఓకే ఈ భారతీయులు అన్నప్పుడు చట్టపరంగా భారతీయులు అవుతున్నారు కానీ వంశాగతమైన సంబంధం ఉంటుందా ఇక్కడ ఉందా అనేది మనం ప్రశ్నించినప్పుడు ఆ సంబంధం లేదండి అది ఆ సంబంధం తెగిపోయింది ఎప్పుడైతే అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ వారి ఆదేశాలను ముస్లింలు తిరస్కరిస్తారో దాని తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోక తప్పదు అయితే వాటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి అనేది ప్రశ్న అండి ఏం చేయాలి ఆ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అప్పుడు దేవుని క్షమాపణ అడగాలి కానీ ఇప్పుడు విచిత్రణ పోకడ ఎలా ఉందంటే చేసిన తప్పులు మాత్రం గుర్తించరు సంస్కరించుకోరు కానీ అల్లా మాకు సహాయం చేయి మాకు ఈ ఆపద నుండి కాపాడు అని ప్రార్థిస్తున్నారు ఇది ఎప్పటికీ అల్లా స్వీకరించే విషయం కాదు అనేది మీలాంటి వాళ్ళు తెలిపినా కూడా తెలుసుకోవడానికి కూడా వాళ్ళు కొందరు అలా అలాంటి వాదన పిడివాదన చేస్తున్నారు మీరు చెప్పింది క్లారిటీగా ఉందిగా ఖురాన్ ప్రకారంగా మరి హదీస్ ప్రకారంగా మీరు ప్రూఫ్తో చెప్పారు చాలా స్పష్టంగా ఉన్నాయి స్పష్టంగా ఉన్నాయి ఇది కాదు అని పోని మీరు ఎలాగైతే ఖురాన్ హదీస్ నుండి ఆధారాలు చూపిస్తున్నానో అలాంటి ఆధారాలతోనే మీ వాదన తప్పు అని ఎవరైనా వాదిస్తే అది దాన్ని మనం అంగీకరిద్దాం ఎందుకంటే మనం సత్యాన్ని అంగీకరించాలి కదా అంతే అది కాబట్టి ఈ ఇందులో ఏ రకమైనటువంటి నిరారోపణ ఏమీ చేయలేదు ఒక వాస్తవాన్ని తెలియజేయాలని ప్రయత్నం చేయడం ఆరోపణ కాదు వాస్తవం వాస్తవం ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు జై హింద్ వేర్పాటు వాదానికి మూల కారణం సంకుచిత పండితులే ఈ వ్యాస పరిచయ వీడియో లింక్ మరియు మొదటి అంశం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ చేయండి ది ఫ్యాక్ట్ ఛానల్